హలో ఫ్రెండ్స్, నేను మీ వినోరాధాని. వెల్కమ్ టు రాధాకృష్ణ రెసిపీస్. ఎంతో ఈజీగా ఇంట్లోనే చాక్లెట్ బన్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు రెసిపీలో చూద్దాము. దీనికోసం ముందుగా 250 గ్రాముల మైదా పిండిని తీసుకుంటున్నాను. దీనిలో 1 3 స్పూన్స్ షుగర్ని వేస్తున్నాను. ఇలా వేసుకోవటం వల్ల బన్స్ స్వీట్గా ఉంటాయి. నెక్స్ట్ 1 స్పూన్ ఈస్ట్ని వేస్తున్నాను. తర్వాత 1 హాఫ్ కప్పు గోరువెచ్చటి నీటిని తీసుకొని పిండిని కలుపుకుంటున్నాను. పిండి గట్టిగా ఉన్నట్లయితే కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకొని కొంచెం లూజ్గా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత 1 1/2 కప్పు ఆయిల్ని వేసుకుంటున్నాను. పిండిని ఇలా చేతితో కలుపుకోవాలి. ఇప్పుడు సీలింగ్ వ్రాప్తో ఇలా కవర్ చేసేసి 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత పిండి ఇలా ఉంటుంది. ఇలా చేసుకోవటం వలన పిండి డబుల్ సైజ్ అవుతుంది. అప్పుడే ఫ్లఫీగా బన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఇలా పొడి పిండిని చల్లుకొని పిండిని బాగా కలుపుకోవాలి. పిండి చేతికి అంటుతున్నట్లయితే పొడి పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇలా ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు 1 పిండి ముద్దను తీసుకొని ఇలా చేతితో మందంగా ప్రెస్ చేసుకోవాలి. మీకు ఇష్టమైన చాక్లెట్ని ఏదైనా తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చాక్లెట్ని పిండిలో పెట్టేసి మళ్ళీ రౌండ్గా చేసుకోవాలి. ఇలాగే అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి 1 పాన్ కానీ లేదంటే కడాయిని కానీ తీసుకొని 1 నిమిషం వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత ఆయిల్ని అప్లై చేసుకొని ముందుగా ప్రింట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ బాల్స్ని ఇలా పెట్టేసేసి మూత పెట్టేసి 2 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఆయిల్ అప్లై చేసుకొని రెండో వైపు టర్న్ చేసుకున్నాక మళ్ళీ 1 సారి ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టేసి మళ్ళీ 2 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇప్పుడు బన్స్ రెడీ అయినాయి. ఇలా బేక్ అయిన తర్వాత ఈ బన్స్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ బన్స్ని ఒకసారి చేతితో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయటం వలన లోపల చాక్లెట్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఈజీగా ఇంట్లోనే ఇలా చాక్లెట్ బన్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe to my channel.